మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు మట్టిని అమ్ముకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అడ్డుకున్న విఆర్ఏను కూడా బెదిరించారని అంటున్నారు. మట్టి తవ్వకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గుంతలను తీసుకొని పోయి టీఆర్ఎస్ నాయకులు ఇష్టం రాజ్యంగా చేస్తున్నారు. దాన్ని తవ్వకాలను అరికట్టాలి. ప్రభుత్వం వాళ్ళు వచ్చి దీన్ని అరికట్టాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేసిన దాన్ని తవ్వుకొని వెళ్తున్నారు. దివాకరరావు గారు దీన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేసిండు. ఏ నాయకులు పట్టించుకుంటూ లేరు. అంతా మాది అంటారు, మున్సిపాలిటీ అంటారు, అంతా మాది అంటారు. చేసింది ఏం లేదు. తవ్వకాన్ని మొత్తం మొర వెళ్ళకొని పోతాను. ప్రభుత్వానికి సంబంధించిన శిల్వగుట్ట, దానికి మొత్తం అక్రమంగా మొరంను తవ్వుతూ ట్రాక్టర్ల ద్వారా లక్ష్మీపేట ప్రాంతానికి తరలించడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ సొమ్ముకు గండి కొట్టడమే. ఇది ఏ పర్మిషన్లు లేక తీసుకోక ఇష్టారాజ్యంగా ప్రైవేట్ వ్యక్తులు వారి అవసరాల నిమిత్తం సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి ఒకటే ముఖ్య కారణం, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉన్నారో స్థానికంగా ఉండకపోవడం, ఇక్కడ ఏం జరిగినా పట్టించుకోవడం లేదు. వాస్తవానికి చెప్తే ఈరోజు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిపోతుంది. ఒక గురుకుల పాఠశాల వెనుక గుట్టలు గుట్టలుగా ఉండే రోజు కొంచెం మొత్తం టోటల్ ఫినిష్ అయిపోతున్నాయి. వీళ్ళపై చర్య తీసుకోవాలని మేము ముక్త కంఠంతో మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.